ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వం వహించిన భారీ చిత్రం పుష్ప. పుష్పరాజ్ అనే వ్యక్తి ఒక రోజువారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు, అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప ద రూల్ అనే పేరు పెట్టారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం కథాపరంగా చాలా బలంగా ఉంది అని, అలాగే చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి అని సుకుమార్ చెప్పారు. ఇందులో హీరో తల్లి పాత్రపై ఎక్కువ శాతం కథ నడుస్తుందట. పుష్పరాజ్ తన తల్లిని ఇబ్బంది పెడుతున్న అన్నలకి ఎలా బుద్ధి చెప్పాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుందట. పుష్పరాజ్ తనకి చాలా దగ్గరి మనుషుల్లో ఎవరో ఒకరిని కోల్పోతాడని, సినిమాకి ఇది ఒక పెద్ద ట్విస్ట్ అవ్వబోతోంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ మాత్రమే కాకుండా పుష్పకి శకావత్ సార్ కి మధ్య కూడా చాలా గొడవలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు సెకండ్ పార్ట్ లో కథ ఎక్కువగా ఫోకస్ అయ్యేది కూడా వీరిద్దరి మీద. సినిమా బృందం సెకండ్ పార్ట్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు పెడతారని, అలాగే ఎక్కువ లేట్ చేయకుండా సినిమా కూడా తొందరగానే విడుదల చేస్తారని సమాచారం. మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.